వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐరోస్ మనతో పాటు గోదావరి కని కుర్రోడు చాలామంది చూస్తే ఎనర్జీ జనరేట్ అవుద్దనమాట. ఆ కుర్రోడిని చూస్తే మాటలు కూడా ఆ విధంగానే ఉంటాయి, వాయిస్లో బేస్ ఉంటుంది, మంచి గట్స్ ఉంటాయి. అండ్ చాలామందికి సీరియల్స్ ద్వారానే ఎక్కువగా చాలామందికి తెలుసు జనాల్లోకి. సినిమాతోటి కూడా ఇంకా మంచి మంచి సినిమాలతోటి ముందుకు రావాలని కూడా ఆశిద్దాం మనం. ఎందుకంటే సినిమా చేసిన యురేఖా అనే మూవీ చేయటం కూడా జరిగింది. అండ్ ప్రత్యేకించి గోదావరి కని కుర్రోడు లైఫ్ స్టైల్ అసలు ఏ విధంగా ఉంటుంది, ఏం చేయబోతున్నాడు, అండ్ రెగ్యులర్గా సినిమా ప్లాట్ఫామ్ మీదకి రావడానికి ఎటువంటి కష్టాలు పడుతున్నాడు అనేది ఈరోజు మనం సయ్యద్ సోహెల్ రియాన్ గురించి మాట్లాడుకుందాం ఆయన మాటల్లోనే. నమస్తే అండి. నమస్తే అన్న. ఓ అన్న ఎలా ఉన్నారన్నా? మస్తు జబర్దస్త్ ఉన్నా. అని మాటలు మాత్రం, మాటల్లో గట్స్ ఉంటాయి అండ్ కొంత చమత్కారం ఉంటుంది. కుల్లం కుల్ల అంటారు చూసారా? కుల్లం కుల్ల అంటే గోదావరి కన్నా ఉల్లం, కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఉల్లం, గట్లనే ఉంటాం కదా అన్న. ఆల్రెడీ చెప్పిన లాస్ట్ టైం కూడా ఇంటర్వ్యూలో చాలా రఫ్గా ఉంటాయి. అంటే రఫ్ ఇన్ ద సెన్స్, యాక్చువల్లీ మేము ఏంటంటే గోదావరి కన్నా మాకు చిన్నప్పటి నుంచి, నేను పుట్టినప్పటి నుంచి ఆడనే ఉన్నా కాబట్టి, ఒక అంటే ఒక మనిషి సంవత్సరం పుట్టినప్పటి నుంచి ఒక 18 సంవత్సరాలు వచ్చేదాకా ఒక ఏరియాలో ఉన్నాడు అని అంటే ఆ ఏరియాలో తగ్గట్టే ఉంటాడు మనిషి. సో నేను కూడా అట్లనే అలాంటి మనిషినే అనమాట. అందులో అది నేను చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి నేను అక్కడే గోదావరిలోనే పుట్టిన, అక్కడనే పెరిగిన. సో మాకేందంటే అక్కడ మాకు ఏదున్నా కూడా ఏంటంటే దోస్తులతో కూడా ఏదైనా అక్కడ తప్పు చేస్తే అరే తప్పురా బాయ్ నువ్వు చేసింది అని అట్లా ప్రశ్నించడం, మాట్లాడుకోవడం. అందుకే మాకు అక్కడ విభేదాలు ఎక్కువ ఉండవు. అందరూ ఏరా ఏం చెప్తున్నారు, అరే ఎక్కడున్నారా, ఏమైందిరా అంటే ప్రతి ఒక్కటి కష్టాలు మాట్లాడుకుంటాం మేము. ఈ యాటిట్యూడ్ చూపించుకుని నేను అది చేసిన ఇది చేసిన అట్లాంటివి ఉండవు అట్లా. ఓకే, ఎందుదన్న అంటే అక్కడ జర్నీ 18 ఇయర్స్ వరకు ఉన్నా, దాని తర్వాత 18 ఇయర్స్ వరకు అక్కడే ఉండే, తర్వాత హైదరాబాద్ వచ్చిన. ఓకే, 18 ఇయర్స్లో అక్కడ ఉన్న మెమరీస్ ఏంటి? మెమరీస్ ఏమైనా స్కూల్ మెమరీసే నేను ఎక్కువ అనుభవించిన. అంటే స్కూల్ మెమరీస్ చిన్నప్పుడు అంటే ఏదో చిలిపి చిలిపి పనులు, స్కూల్ బంకు కొట్టడాలు అవి ఇవి చేసిన. తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్లో స్టేషన్ కూడా తీసుకుపోయారు నన్ను. ఇంటి ముంగట బైక్ పోతే ఎవరి మీద డౌట్ ఉన్నది అంటే నేను ఫ్రెండ్ గాడు రాత్రి అంతా తిరిగేటోళ్ళం బయట, ఎవరి మీద డౌట్ అంటే నా మీద వేసిర్రు. సో అదొక ఒక జీవితంలో మర్చిపోని ఒక సంఘటన అనమాట. అంటే ఇంటి ముంగట వాళ్ళు ఏమైంది అంటే బైక్ పోయిందా లేదు, పల్సర్ బైక్, అప్పట్లో పల్సర్ 150 డిటిఎస్ అంటే తోపి అప్పుడు. సో ఆ బైక్ పోయింది, పోయిన తర్వాత ఇంటి ముంగట వాళ్ళని ఎవరినైనా డౌట్ ఉన్నదా అని చెప్పేసి అడిగిర్రు. అడిగితే వాళ్ళు ఏంది, నేనేందంటే మస్తు తిరిగేటోడిని నేను టెన్త్లో, టెన్త్ నుంచే స్టార్ట్ అయిపోయింది నా తిరుగుడు బయట ఫ్రెండ్స్తో. రాత్రి 1-2 వరకు ఫ్రెండ్స్ కిందికి వచ్చి మాట్లాడడం, ఒక గ్యాంగ్ నాకు ఇప్పటికి కూడా ఫ్రెండ్స్ సర్కిల్ ఫుల్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ అందరు వచ్చి ఉంటున్నారు కాబట్టి ఆ పైన వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కంప్లైంట్ చేసేవాళ్ళు, ఎప్పుడు కిందికి వచ్చి ఉంటున్నారు వీళ్ళ ఫ్రెండ్స్ అది ఇది అని చెప్పేసి. పోలీసు వాళ్ళు వచ్చి ఎవరి మీద అనుమానం ఉందా అంటే లేదు, ఇంటి ముంగట వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు వస్తారు అది ఇది అని చెప్పేసి అనగానే వాళ్ళు ఏం చేసిర్రు, వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి ఇట్లా సో అండ్ సో మీ మీద కంప్లైంట్ ఇచ్చిర్రు అది ఇది అని చెప్పేసి జీప్లు వేసుకొని వెళ్ళిర్రు. జీప్లు వేసుకొని వెళ్ళిపోయింది ఇది అని చెప్పేసి నేను రచ్చ ఇక స్టార్ట్ చేసిన స్టేషన్లోనే, ఎట్లా తీసుకొస్తారు మీరు, నా ఇజ్జత్ పోయింది, ఆ పరువు పోయింది అది ఇది అని చెప్పి. అప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అప్పుడు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో. సో అప్పటికే ఇంకా నేను ఏం చేసిన అంటే ఈ ఊర్లో ఇజ్జత్ పోయింది అని చెప్పేసి అప్పుడు కరీంనగర్లో సెకండ్ ఇయర్ చదివిన. ఓకే, సో ఆ ఇన్సిడెంట్ నేను జీవితంలో మర్చిపోలేను. అంటే ఏంటంటే నా తప్పు లేనప్పుడు ఎవరైనా సరే నా తప్పు లేనప్పుడు పాయింట్అవుట్ చేస్తే ఇక అది ఇక కథ వేరుంటుంది. ఇక అది స్టేషన్లో కూడా రచ్చరచ్చ చేసిన మీకు అప్పుడు, ఏదైనా తప్పు లేదు కాబట్టి, తప్పు ఉంటే నేను ఆడు తిట్టినా ఏమన్నా పడతా, తిట్టినా కొట్టినా ఏమన్నా పడతా, నా ఏం చేసినా పడతా నేను తప్పు ఉన్నప్పుడు. ఎందుకంటే తప్పు కాబట్టి అది ఎదుటోడిని నేను వాడిని బాధ పెట్టినా అంటే వాడు కొట్టినా కూడా పడాలి, అది నా కాన్సెప్ట్. నా తప్పు లేనప్పుడు ఎదుటోడు ఏదన్నా అన్నాడంటే ఇంకా అది కీలకతం దుకాణం బంద్ అవుతుంది అది. సో అటిట్యూడ్ అంతా అలానే ఉంటుంది, అట్లనే ఉంటుంది. ఆ పోలీస్ స్టేషన్ సిరీస్ నుంచి ఏం నేర్చుకున్నావన్నా? ఏం నేర్చుకోవడం పక్కన పెట్టేసి ఒక్కడైతే మంచిగా నేర్చుకున్నా. అప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేసిన అప్పుడు ఏమైందంటే మొత్తం దోస్తులతోని మొత్తం మాదంతా మొత్తం ఒక తోపు బ్యాచ్ ఉండే మొత్తం. ఆ తోపు బ్యాచ్ వాళ్ళు ఏంటంటే మనం అంటే ప్రాణం ఇచ్చేస్తారు అట్లాంటి దోస్తానం అనమాట అందరిది. సో అలాంటి దోస్తులతో ఉండే. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ ఎక్కడైతే కరీంనగర్ వెళ్ళిపోయినో నేను ఇక్కడ ఓన్లీ 2 సబ్జెక్టులు పాస్ అయినా, మిగతాన్ని ఫెయిల్ అయినా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో. సెకండ్ ఇయర్ మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా, మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అంటే వాళ్ళకు పిల్లలు లేరన్నమాట. సో నేనే ఇంకా వాళ్ళకి యాజ్ ఏ సన్ అనమాట, లైక్ ఏ సన్. సో ఒక వాళ్ళ సొంత అబ్బాయిలాగా చూసుకుంటున్నారనమాట. సో ఇప్పటికి కూడా నాకు వాళ్ళే మమ్మీ డాడీలాగా. సో మా పేరెంట్స్ కూడా ఏంటంటే ఇంకా
నీకేంద్రా ఇద్దరు మమ్మీ ఇద్దరే మంచిగా అది ఇది అని చెప్పి అట్లా ఇది ఉంటుంది అన్నమాట. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక సిన్సియర్గా పద్ధతిగా కాన్సన్ట్రేషన్తో కాలేజ్కి వెళ్ళడం రావడం కాలేజ్కి వెళ్ళడం రావడం చదువుకోవడం ఇది మాత్రమే చేసిన చేసి అక్కడ నేను ఏం చేసిన అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు సబ్జెక్టులు ఓకే చేసిన. దీన్ని బట్టి నాకేమర్థమైందంటే ఎంజాయ్ చేయాలి లైఫ్లో, కానీ దాంతోపాటు ఒక గోల్ అనేది ఉంటుంది కదా, దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి దాని మీద పట్టుదలతో ఉంటే 100% ఇదేంటి పాస్ అనేది ఉంటుంది, సక్సెస్ అనేది ఉంటుంది. సో నాకు లైఫ్లో అయితే అది జరిగింది. నేనేంటంటే ఆ ఫ్రెండ్స్ బ్యాచ్ ఎక్కడైతే నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ అక్కడ గోరకనలేదు, అందరూ మంచి ఫ్రెండ్సే, కానీ ఏంటంటే చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేకపోయినప్పుడు. సో ఇక్కడ ఏంటంటే కాన్సన్ట్రేషన్ చేసిన పట్టుదలతో ఉన్నాను కాబట్టి సక్సెస్ వచ్చింది. సో ఎంజాయ్తో పాటు కెరీర్ మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే సక్సెస్ మాత్రం పక్కా వస్తుంది. నాకు ఇప్పటికీ నేను ఒక పబ్కి వెళ్ళాలన్నా అదన్నా ఎప్పుడన్నా ఒకేషనల్ వెళ్తా, ఎప్పుడు నేను పబ్కి కానీ అలాంటిది ఏదో రోజు వెళ్ళాలి హ్యాబిట్ చేసుకోవాలి అలాంటిది ఏం లేదు. నేను యాక్చువల్లీ ఒకప్పుడు ఒక 1.5 ఇయర్ అవుతుంది, 1.5 ఇయర్ బ్యాక్ నేను నాకు కోపం ఎక్కువ ఉండే ఇవన్నీ ఉండే. దేనివల్ల అంటే యాక్చువల్ నాకు కొంచెం ఎప్పుడన్నా ఒకేషనల్ డ్రింక్ చేసేవాడిని అనమాట, సో లైట్గా. సో అది కొంచెం డ్రింక్ చేసినా కూడా నాకు ఎక్కువ ఎక్కిపోయేది. సో అలాంటిది అది కూడా మానేసిన ఆ టైంలో అర్జున్ రెడ్డి యాటిట్యూడ్ పెట్టుకొచ్చి ఇప్పుడు అలాంటిది కూడా మానేసిన. ఇప్పుడు ఏం అలవాటు లేదు, ఓన్లీ కాన్సన్ట్రేషన్ అంతా కెరీర్ మీదనే పెడుతున్నా. సో అంత బాగానే జరుగుతుంది. ఓకే, దేవుడిని నమ్ముతారా? 100% అంటే దేవుడు ఇన్ ద సెన్స్ నేను ఒకటి చెప్తానండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు మస్జిద్కి వెళ్ళినా చర్చికి వెళ్ళినా గుడికి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా, ఇప్పుడు బేసికల్లీ నేను ముస్లిం అండి, నేను మస్జిద్కి వెళ్ళి నమాజ్ చదివితే నాకు ఒక పీస్ఫుల్గా ఉంటుంది. నేను గుడికి వెళ్ళి మా ఫ్రెండ్స్తో గుడికి వెళ్ళి నేను వాళ్ళు ప్రదక్షిణ చేస్తుంటే అక్కడ కూర్చుంటా కదా చెట్టు కింద, అది ప్రశాంతత ఉంటుంది. అండ్ చర్చ్ నేను పోలేదు, బట్ ఒకవేళ పోతే మాత్రం అంటే ఇది మూడు ఏంటంటే ఒక పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తాయి యాక్చువల్లీ. ఆ పాజిటివ్ వైబ్స్ అనేటివి ఏంటంటే మనము ఇంకా నమ్మాలి కదా, ఎక్కడికైనా వెళ్ళండి. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం టెన్షన్లో ఉన్నామనుకోండి, ఒక్కసారి మీరు గుడికి కానీ మస్జిద్ కానీ చర్చికి కానీ వెళ్ళి కాసేపు కూర్చుంటే ఆ రిలాక్సేషన్ ఉంటుంది. సో అది గమనించిన నేను ఆ పాజిటివ్నెస్ అనేది. సో నేను 100% నమ్ముతానండి నేను అది. ఓకే, సో అంత ఇంటర్మీడియట్ అక్కడ వరకు చదువుకున్నారు, తర్వాత ఏం చదువుకోలేదా పైన? తర్వాత చదువుకున్నాను నేను డిగ్రీ, ఇక్కడికి వచ్చిన నేను హైదరాబాద్ వచ్చిన ఇంటర్ అయిపోగానే కొత్త బంగారు లోకం నా ఫస్ట్ మూవీ అండి. ఆల్రెడీ మళ్ళీ ఇంటర్వ్యూలో ప్రతి ఇంటర్వ్యూలో ఇదే చెప్పుకుంటాను, అరే పైన ఫస్ట్ మూవీ కొత్త బంగారు లోకం కొత్త బంగారు లోకం అని. సో అది చేసిన తర్వాత డిగ్రీ కంప్లీట్ చేసిన, బీకామ్ కంప్లీట్ చేసి లైక్ డీఫర్ దోపిడి అంతకుముందు ఆ తర్వాత ఇవి చేసి నెక్స్ట్ ది బెల్స్ సినిమా హాల్ మ్యూజిక్ మ్యాజిక్ అని. సో మ్యూజిక్ మ్యాజిక్ అంటే గుర్తొచ్చింది మా రీసెంట్లీ పాలెం శ్రీకాంత్ రెడ్డి గారు మా ప్రొడ్యూసర్, సో ఆయన ఎక్స్పైర్ అయ్యారన్నమాట డ్యూ టు COVID-19. సో నేను వెళ్ళలేకపోయినా, బట్ నా లైఫ్లో యాజ్ ఏ హీరోగా నాకు ఒక నేను అప్పటిదాకా నేను ఏందో ఒక సినిమాలో ఒక చిన్న అవకాశం ఉంటే చాలు, ఒక చిన్న వేషం ఇస్తే చాలు, ఒక చిన్న క్యారెక్టర్ ఇస్తే చాలు అనుకునేవాడిని. అలాంటిది ఆయన నన్ను ఒకసారి ఆడిషన్కి అని చెప్పేసి పిలిచి జెన్యున్గా హీరోగా సెలెక్ట్ అయ్యావు అని చెప్పేసి అంటే నేను నమ్మలే, నిజం చెప్పండి సార్ అని వచ్చి హగ్ చేసుకుని నేను నాకు కళ్ళలో వాటర్ వచ్చేసినాయి. స్టిల్ ఐ డూ రిమెంబర్ దాట్, కళ్ళలో వాటర్ వచ్చేసినాయి. హీఈస్ మై ఫస్ట్ ప్రొడ్యూసర్, నన్ను లీడ్గా తీసుకొని మ్యూజిక్ మ్యాజిక్ అని సినిమా చేసిన ఒక ఫస్ట్ ప్రొడ్యూసర్ ఆయన. సో వెళ్ళి ఫస్ట్ మూవీ అక్కడ నుంచి నాది హీరోగా స్టార్ట్ అయిందండి. ఆ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను, ఎందుకంటే ఆయన లేకపోయి ఉంటే నేను స్టిల్ నేను హీరోగా పనికి వస్తానా, అసలు నేను హీరోనేనా అని చెప్పేసి ఆ థాట్లో ఉండేటండి. ఆయన్నే నన్ను హీరోగా ఇంట్రడ్యూస్ చేశారు, అండ్ ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను. అండ్ హీఈస్ వెరీ జెన్యూన్ అండ్ కైండ్ హార్టెడ్ పర్సన్, చాలా మంచి పర్సన్. మా సిస్టర్ మ్యారేజ్ అప్పుడు కూడా అప్పుడే నేను సైన్ చేశాను అగ్రిమెంట్, సైన్ చేయగానే ఇదిగో 50,000 అని చెప్పేసి ఇచ్చారు. దేనికి సార్ ఇది అంటే సిస్టర్ మ్యారేజ్ అన్నావు కదా, జస్ట్ నా తరపున అని అన్నారు. సో దట్ వాజ్ మై ఫస్ట్ బిగ్ అమౌంట్ అనమాట. అప్పటిదాకా నేను 50,000 అనేది నేను చూడలే నా చేతిలో, అంటే నా ఓన్ సంపాదన. సో ఆయన నేను ఆయన రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను, ఆయన ఆత్మ ఎక్కడున్నా కూడా శాంతించాలని కోరుకుంటున్నాను అంతే. గ్రేట్, గ్రాటిట్యూడ్ ఉండాలని.